హలో అండి, నేను డాక్టర్ నయని, కన్సల్టెంట్ ఎట్ 49 హాస్పిటల్స్, కరీంనగర్ బ్రాంచ్. ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, చాలామంది పేషెంట్స్ మా దగ్గరికి ఫర్టిలిటీ సమస్యతో వచ్చినప్పుడు, అబ్బాయి పుట్టేలాగా చూడండి మేడం, ఎలాగూ ఐవీఎఫ్ ప్రాసెస్లో మా అబ్బాయి కావాలి మాకు, అలాగ చేయండి అని అడుగుతుంటారు. ఇంకొంతమంది ఆల్రెడీ ఇద్దరు అమ్మాయిలు ఉండి ట్యూబెక్టమీ ఆపరేషన్ అయ్యి కేవలం అబ్బాయి కోసమే ఐవీఎఫ్ ప్రాసెస్ చేయించుకోవడానికి వస్తుంటారు. ఇంకా మరికొంతమంది ఏమో అమ్మాయి కోసం, అమ్మాయి పుట్టేలా కావాలంటే ఏం చేయాలి, ఐవీఎఫ్లో అమ్మాయి పుట్టడానికి అవుతుందా అని చెప్పి అడుగుతుంటారు. అంటే యూజువల్గా ఇప్పుడు ఫ్యామిలీ కంప్లీట్ అవ్వడానికి ఒక బాయ్ ఒక గర్ల్ ఉంటే ఫ్యామిలీ కంప్లీటెడ్ ఫ్యామిలీ ఉంటుంది అని అందరికీ ఒక అబ్బాయి అమ్మాయి ఉండాలన్న కోరిక ఉంటుంది. కాకపోతే ఈ అబ్బాయి పుట్టడము అమ్మాయి పుట్టడము అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది, అసలు ఎలా డిసైడ్ అవుతుంది అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు పుట్టబోయే బిడ్డకి జీన్స్ అనేవి తల్లిదండ్రుల నుంచి సంక్రమిస్తాయి. ఈ జీన్స్ అనేవి ఎక్కడుంటాయంటే డిఎన్ఏలో ఉంటాయి. ఈ డిఎన్ఏ అనేది ఎక్కడుంటుంది అంటే క్రోమోజోమ్స్లో ఉంటుంది. మరి ఈ క్రోమోజోమ్స్ ప్రతి సెల్లోని న్యూక్లియస్లో, అంటే మధ్య భాగంలో న్యూక్లియస్లో ఈ క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ న్యూక్లియస్లో క్రోమోజోమ్స్ ఉంటాయి, క్రోమోజోమ్స్లో డిఎన్ఏ, ఆ డిఎన్ఏలో జీన్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు హ్యూమన్ బాడీలో ఏంటంటే 23 జతల క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయన్నమాట నార్మల్గా. సో దీంట్లో ప్రతి జత అనేది తల్లిదండ్రుల నుంచి వస్తుంది, ఈ పేరెంట్స్ ఇద్దరి నుంచి వస్తుంది అన్నమాట. సో దీంట్లో 22 జతల క్రోమోజోమ్స్ని మనం ఆటోజోమ్స్ అని అంటామన్నమాట. అంటే ఇవి మేల్ అండ్ ఫీమేల్లో సిమిలర్గా ఉంటాయి. అంటే పుట్టబోయే బిడ్డ యొక్క స్కిన్ కలర్ కానీ, హెయిర్ కలర్ కానీ, హైట్ ఎంత ఉండాలి, ఇలాంటివన్నీ కూడా ఈ జీన్స్ డిటర్మైన్ చేస్తాయన్నమాట. సో మరి ఇంపార్టెంట్ ఏంటిది ఏంటంటే 23వ జత, ఈ జతని సెక్స్ క్రోమోజోమ్స్ అంటారన్నమాట. సో ఈ జత అనేది ఆడవారిలో అండ్ మగవారిలో డిఫరెంట్గా ఉంటుంది. సో లేడీస్లో ఇది XX అన్న క్రోమోజోమ్స్ ఉంటాయి జత, అండ్ మగవారిలో XY అన్న క్రోమోజోమ్స్ ఉంటాయన్నమాట. అంటే మగవారిలో వై క్రోమోజోమ్ ఉంటుంది. ఇప్పుడు ఆడవారిలోంచి ఎక్స్ క్రోమోజోము మగవారిలోని ఎక్స్ క్రోమోజోమ్తో జత కడితే అది ఫీమేల్ బేబీ వస్తుంది. అదే ఆడవారిలో ఎక్స్ క్రోమోజోము మగవారిలో వై క్రోమోజోమ్తో కలిస్తే మేల్ బేబీ వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు మేల్ బేబీయా, ఫీమేల్ బేబీయా, బేబీ యొక్క జెనెటిక్ అండ్ బయలాజికల్ సెక్స్ అనేది ఫర్టిలైజేషన్ జరిగినప్పుడే, అంటే ఎగ్ అండ్ స్పెర్మ్ మీట్ అయినప్పుడే ఇది డిసైడ్ అయిపోతుంది అన్నమాట. అంటే ఎప్పుడైతే అండం రిలీజ్ అవుతుందో, ఆ రిలీజ్ అయిన అండము స్పెర్మ్తో కలిసినప్పుడు, అంటే ఫర్టిలైజేషన్ జరిగినప్పుడే ఈ సెక్స్ అనేది డిసైడ్ అయిపోతుంది. అంటే మీరు ప్రెగ్నెన్సీ అని మీకు తెలియకముందే, అంటే మీరు కన్సీవ్ అయ్యారు అని చెప్పి మీకు తెలియకముందే మీ బేబీ యొక్క జెనెటిక్ సెక్స్ అనేది డిసైడ్ అయిపోతుంది. వన్స్ అది ఫర్టిలైజేషన్ తర్వాత ఇంకా ఏ రకంగానూ కూడా మనము ఆ బేబీ యొక్క సెక్స్ని మనం చేంజ్ చేయడానికి ఉండదు. అంటే మనం తినే ఆహారం వల్లనో, తర్వాత లేదంటే ఎక్సర్సైజ్ చేయడం వల్లనో, మెడికేషన్స్ వల్లనో ఈ అబ్బాయి అమ్మాయి పుడతారని చేంజ్ చేయడానికి ఉండదన్నమాట. అంటే ఇన్ తర్వాత కొన్ని కొన్ని అపోహలు కూడా ఉన్నాయి, మూఢనమ్మకాలు. అంటే సపోజ్ ఇప్పుడు భార్యాభర్తలు ఫుల్ మూన్ డేలో కలిస్తే ఆ పాప పుడుతుందని చెప్పి, లేదంటే చైనీస్ క్యాలెండర్ ఫాలో అవ్వడం వల్లనో, లేకపోతే మనం తీసుకునే ఆహారం వల్లనో, లేకపోతే ఆడ్ డేస్లో కలిస్తే అబ్బాయి, ఈవెన్ డేస్లో కలిస్తే అమ్మాయి, ఇప్పుడు ఇలాంటివన్నీ మూఢనమ్మకాలు మాత్రమే. వీటికి ఎలాంటి సైంటిఫిక్ ఆధారము అనేవి లేదన్నమాట. చాలాసార్లు కూడా ఇప్పుడు రిపీటెడ్ గా ఇద్దరు అమ్మాయిలు పుట్టిన తర్వాత, ఫస్ట్ ఫీమేల్ బేబీ పుట్టిన తర్వాత సెకండ్ టైం కూడా అమ్మాయే పుడితే చాలా మంది ఫీమేల్స్నే బ్లేమ్ చేస్తుంటారు. సో కానీ ఇక్కడ బేబీ ఉన్న సెక్స్ మేలా ఫీమేలా డిసైడ్ చేసేది ఫాదర్ నుండి వచ్చే జీన్స్ అన్నమాట. సో ఈ ఫాదర్ నుండి వచ్చే జీన్స్ వల్లనే ఈ మేలా ఫీమేల్ బేబీ అనేది డిసైడ్ అవుతుంది. ఇంకొంతమంది ఇప్పుడు మీరు ఎలాగూ ఇప్పుడు ఐవీఎఫ్లో మీరే కదా మేడం ఎగ్ అండ్ స్పెర్మ్ని కలుపుతారు, ఇక్సీ చేస్తారు, మరి అలా చేసేటప్పుడు మాకు అబ్బాయి పుట్టేలాగా చేయండి అని కూడా అడుగుతుంటారు. సో ఇది యూజువల్గా మనం ఇక్సీ చేసినప్పుడు ఎగ్ని తీసి స్పెర్మ్ని ఇంజెక్ట్ చేస్తాం, కానీ మనము ఆ ఎగ్ క్రోమోజోమ్స్, ఆ స్పెర్మ్ యొక్క క్రోమోజోమ్స్ని మనం టెస్ట్ చేయం, ఏ క్రోమోజోమ్ కలుస్తుంది అనేది మనకు తెలియదు అన్నమాట. అండ్ కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు రిపీటెడ్గా అబార్షన్స్ అయిన వాళ్ళకి, లేదంటే ఇంతకుముందు అబ్నార్మల్ బేబీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక టెస్ట్ ఉంటుంది, ఈ ఐవీఎఫ్ చేసినప్పుడు వాళ్ళ బేబీ
ఆ ఎంబ్రియో తయారైన ఎంబ్రియో జెనెటికల్లీ నార్మల్ ఎంబ్రియోనా కాదా అని చెప్పి తెలుసుకోవడానికి పీజీటీ అని ఒక టెస్ట్ ఉంటుంది. కానీ ఆ టెస్ట్లో కూడా మనము ఆ క్రోమోజోమ్స్ అన్ని నార్మలా అబ్నార్మలా అనే రిపోర్టింగే ఉంటుంది, కానీ సెక్స్ క్రోమోజోమ్స్ని మనం రివీల్ చేయరన్నమాట. యూజువల్గా ఇప్పుడు మనకి ఇండియాలో సెక్స్ డిటర్మినేషన్ అనేది ప్రోహిబిటెడ్, అంటే బేబీ యొక్క సెక్స్ తెలుసుకోవడం అనేది నిషేధం. ఎందుకంటే దీనివల్ల ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్స్ ఎక్కువ అవుతున్నాయి, అబార్షన్స్ చేసుకుంటున్నారు ఫీమేల్ బేబీ అని చెప్పి మన ఇండియాలో అది నిషేధించారు. సో ఏ రకంగానూ మనం సెక్స్ డిటర్మినేషన్ కోసమే మాత్రం ఆ టెస్ట్, ఇప్పుడు ఎంబ్రియో బయాప్సీ అలాంటివి చేయకూడదు. ఓన్లీ ఆ ఎంబ్రియో నార్మల్ ఎంబ్రియోనా కాదా, జెనెటికల్లీ నార్మల్లా కాదా అని తెలుసుకోవడానికి మాత్రమే ఆ టెస్ట్ చేస్తారు. సో మనకి అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా అబ్బాయే కావాలి అని చెప్పి ఆలోచించకుండా ఆరోగ్యమైన బిడ్డ పుట్టాలి, ఎలాంటి అబ్నార్మాలిటీస్ లేని బిడ్డ పుట్టాలి అని చెప్పి కోరుకోవాలి. థ్యాంక్ యూ. చూసారు కదా, ఫర్టిలిటీ అంటేనే 49 అని అర్థం. ఇంతకు మించిన సాక్ష్యం ఏం కావాలి? ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్, మోస్ట్ అడ్వాన్స్డ్ ల్యాబ్స్, బెస్ట్ డాక్టర్స్, హై సక్సెస్ రేట్ విత్ అఫోర్డబుల్ కాస్ట్, ఇంటర్నేషనల్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ కి ఈక్వల్ సక్సెస్ రేట్, ట్రాన్స్పరెంట్ అప్రోచ్, ఎథికల్ ట్రీట్మెంట్, ఎటువంటి జన్యు లోపాలున్నా సరిచేసి ఆరోగ్యవంతమైన శిశువుని మీకు అందిస్తుంది. ఫర్టీ నైన్ అంటే సంతానం, ఫర్టీ నైన్ అంటే సంతోషం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.